Hi friends, welcome to my channel Dharani Murala. Ugram Viram Mahavishnum Jvalantam Sarvatomukam Narasimham Bhishanam Badram Mrityo Mrityo Namamyaham. Ee roju mana video lo Yadagirigutta Giri Pradakshina gurinchi chuddamu. Asalu Giri Pradakshina ante emiti? ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేయాలి, గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? స్వామివారు ఏ కొండ మీద అయితే కొలువై ఉన్నారో ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడానినే గిరి ప్రదక్షిణ అంటారు. ప్రదక్షిణ అంటే ఏమిటి? ప్రదక్షిణలో ప్ర అంటే సకల పాపాల నిర్మూలన, ద అంటే సకల ఐశ్వర్య ప్రదానం, క్షి అంటే పునర్జన్మ నాశనం, అన అంటే జ్ఞాన మోక్ష ప్రసాదం. ఒక్క గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఎన్ని లాభాలు కలుగుతాయి? స్కంద పురాణం ప్రకారం ఋష్యశృంగ కుమారుడు అయిన యాద మహర్షి ఈ కొండ మీద నరసింహస్వామి కోసం తపస్సు చేశారు. యాద మహర్షి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతారు. అప్పుడు యాద మహర్షి నరసింహస్వామిని వేరువేరు రూపాల్లో చూడాలని కోరుకుంటారు. అప్పుడు స్వామివారు 5 రూపాలుగా దర్శనమిస్తారు. అవే జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ రూపాలుగా. అప్పుడు యాదర్శి స్వామివారిని ఇక్కడే ఈ కొండ మీదనే కొలువై ఉండమని అడుగుతారు. అప్పుడు స్వామివారు ఒకటే కొండ మీద 5 రూపాలుగా వెలుస్తారు. అందుకుగాను ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రమని అంటారు. మేము ఈ గిరి ప్రదక్షిణ తెల్లారుజామున 5:30కు స్టార్ట్ చేశాము. మేము స్టార్ట్ చేసిన టైంలో అయితే జనాలు ఎవరూ లేరు గిరి ప్రదక్షిణ చేస్తూ. ఆ దూరంగా కనిపిస్తున్నదే స్వామివారి ఆలయం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళాలి. ఒక చిన్న సందులాగా ఉంటుంది ఆ రోడ్. స్ట్రెయిట్ మనం కొంచెం దూరం రావాలి. అలా రాగానే మనకి బస్సులు వెళ్ళే ఫ్లైఓవర్స్ 2 కనిపిస్తాయి. అలా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ మనం రైట్ తీసుకోవాలి. ఆలయం వాళ్ళు మనం గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి రోడ్లు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసే ప్లేస్ అన్నమాట. కొంచెం ముందుకు మనం వెళితే కళ్యాణకట్ట, పుష్కరిణి మరియు బస్ స్టాప్ ఉంటాయి. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలి. మేము అక్కడ ఉన్న కొంతమందిని గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి అని అడిగాము. అప్పుడు వాళ్ళు పౌర్ణమి లేదా స్వాతి నక్షత్ర సమయంలో చేస్తే చాలా మంచిది అని చెప్పారు. మొత్తం గిరి ప్రదక్షిణ చేయడానికి 50 నిమిషాలు పట్టింది. గిరి ప్రదక్షిణ మొత్తం మనకి 4 కిలోమీటర్లు ఉంటుంది. మీరు కూడా ఈసారి యాదాద్రి వెళ్ళినప్పుడు ఓపిక ఉంటే గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి కృపకి పాత్రులు కండి. కనిపిస్తున్నది యాదాద్రి గిరి ప్రదక్షిణ మ్యాప్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.